ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ తోని డిజైన్ చేసేసుకుందాం అయితే ఈ మోడల్ హ్యాండ్ వచ్చేసి నార్మల్ గా బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ వీటన్నిటి కూడా చాలా బాగా సెట్ అవుతుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్ మోడల్ హ్యాండ్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఈ మోడల్ హ్యాండ్ వచ్చేసి నార్మల్ గా బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ వీటన్నిటి కూడా చాలా బాగా సెట్ అవుతుందన్నమాట అయితే ఈ మోడల్ హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం నార్మల్ గా ఆ మోచేతి వరకు హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే ప్రకారంగా లైనింగ్ వరకు అయితే కట్ చేసుకుంటాం దీంతో పాటుగా మనకి ఒరిజినల్ పీస్ కూడా తీసేసుకుంటాం కాకపోతే ఏంటంటే డిజైన్ పెట్టడం కోసం ఇక్కడ మనకి ఆపోజిట్ క్లాత్ కొంచెం తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకున్న ఈ క్లాత్ లతో చాలా ఈజీగా మోడల్ హ్యాండ్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ మోడల్ హ్యాండ్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను దీనికి పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు తీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచులు 10 ఇంచుల్లో మనకు సగానికి 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పై వైపున హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ చంకరౌండ్ ఎంత ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న చంకరౌండ్ వచ్చేసి 15 ఇంచులు 15 ఇంచుల్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత 7.5 ఇంచులు వస్తుంది కదా 7.5 ఇంచులు అనేది పైన లైన్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి లైన్స్ డ్రా చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి పై నుంచి కింది వరకు కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా మనకి ఎప్పుడైనా కూడా మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకున్నాము అంటే ఈ మధ్యలో లూజ్ రాకుండా పర్ఫెక్ట్ గా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకుందాం దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా స్ట్రేట్ గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచులు ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకుని ఒకవైపున మాత్రమే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం పైన మధ్యలో ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఖర్చు కోసం తీసుకున్నాం కదా 2 ఇంచులు ఈ 2 ఇంచుల ఖర్చు ఈ ఘాటు వచ్చేసి 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతు వచ్చేసి కరెక్ట్ గా 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ పీస్ తో ఇప్పుడేం పర్లేదండి మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి డిజైన్ చేసుకోవడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ క్లాత్ ఇదిగోండి ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ కింది వైపు నుంచి ఒక 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీసెస్ వరకు కట్ చేసుకోవాలి ఇలాంటివి మనకు కొన్ని పీసెస్ ని కట్ చేసుకుందాం ఓకేనా ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ చేసుకుంటాం కాబట్టి కొన్ని పీసెస్ ఎక్కువనే పడతాయి ఇలా కొన్ని మార్కింగ్ చేసుకొని కొన్ని పీసెస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ డిజైన్ చేసుకోవడం కోసం ఈ పీసెస్ కట్ చేసుకున్నాం అదే విధంగా లైనింగ్ పీస్ వరకు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం
ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని ఒకదానిపై ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా కుట్టు వేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కట్ ఉంది కదా కట్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఒక పీస్ అటువైపున ఒక పీస్ ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసుకొని ఈ కట్ భాగం లోపల వైపుకి వెళ్లిపోయేలాగా క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఈ చివర్న కరెక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ చివర్ నుంచి కుట్టు వేసేసుకుందాం చివర్ వరకు ఇలా చివర హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్ పై నుంచి ఒకసారి నీట్ గా ఐరన్ చేసుకుందాం ఇదిగోండి ఇలా నీట్ గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న ఈ లైనింగ్ పీస్ ని తీసేసుకుందాం ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా ఈ పై నుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ తోని డిజైన్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఈ పీస్ కి ఈ ఫోల్డింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి ఈ పై వైపున కచ్చు వచ్చేసి పైకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మధ్యలో లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా స్ట్రైట్ గా కాకుండా కొంచెం క్రాస్ గా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ముందుగా ఈ కింద వైపున కుట్టు వేసేసుకుందాం దీనికోసం క్లాత్ ని ఇదిగోండి కింద ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇటువైపున వచ్చేసి ఇదే క్లాత్ ని ఇటువైపున తిప్పేసుకోవాలి అంటే మనకి ఈ ఫోల్డింగ్ అనేది కింది వైపునకు ఉండాలి ఈ కచ్చు పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర కార్నర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి కింద వైపున కుట్టు వేసేసుకున్నా కదా నెక్స్ట్ వచ్చేసి పై వైపు నుంచి పెట్టేసుకోవాలి అయితే ఈ పై వైపున పెట్టుకునేటప్పుడు ఈ కింద వైపున ఆల్రెడీ హాఫ్ ఇంచ్ కచ్చు ఉంది కదా కచ్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్లిపోయేలాగా ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేటప్పుడు పై వైపున ఇదిగోండి ఈ కార్నర్ వచ్చేసి ఈ లైన్ కి అటువైపునకు కొంచెం వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ పీస్ ను వచ్చేసి ఇటువైపు నుంచి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకునేటప్పుడు ఈ కార్నర్ వచ్చేసి ఈ లైన్ కి సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం మనం ప్రతిసారి కూడా ఒక లేయర్ అటువైపున ఒక లేయర్ ఇటువైపున వచ్చేలాగా ఒక నాలుగు లేదంటే ఐదు లేయర్స్ వరకు కుట్లు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఇటువైపున ఒక నాలుగు లేదంటే ఐదు లేయర్స్ ఇటువైపున కూడా ఒక ఐదు లేయర్స్ వచ్చేలాగా ఈ విధంగా డిజైన్ చేసేసుకోవాలి తర్వాత ఈ పై వైపున వచ్చేసి మనకు కట్ చేసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా ఈ పీస్ అంతా కవర్ అయ్యేలాగా ఇంత పీస్ తీసేసుకోవాలి అయితే ఈ పీస్ ను వచ్చేసి మనకి ఇదిగోండి ఈ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కచ్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ అయ్యేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి పై నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని కరెక్ట్ గా ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి అయితే ఇలా కుట్టు వేసుకునేటప్పుడు లోపల వైపున ఇదిగోండి పింక్ కలర్ క్లాత్ ఇది కచ్చు కనిపిస్తుంది కదా ఈ కచ్చు కనిపించకుండా కొంచెం ఇదిగోండి ఎల్లో కలర్ క్లాత్ అనేది లైనింగ్ పీస్ తీసేసుకొని పై వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకి ఒరిజినల్ క్లాత్ ని పై నుంచి ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే మనకి లోపల వైపున పింక్ కలర్ అనేది కచ్చు కనిపించకుండా నీట్ గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం అయితే మీకు ఇక్కడ ఖర్చు కనిపించట్లేదు అనుకుంటే మాత్రం ఈ లైనింగ్ వేసుకోవాల్సిన పనేం లేదు ఈ ఖర్చు కనిపిస్తుందేమో అనుకుంటే ఈ లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున క్లాత్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున కూడా ఒరిజినల్ క్లాత్ ని స్టిచ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కొంచెం క్లాత్ తీసేసుకోవాలి ఈ క్లాత్ కూడా అంతే ఎడ్జ్ వైపు నుంచి లోపల వైపునకి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ని ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పింక్ కలర్ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఇటువైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే ఈ క్లాత్ వచ్చేసి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి మీకు లోపల వైపున ఖర్చు కనిపిస్తుందేమో అనుకుంటే ఇంతకుముందు ఇదిగోండి ఈ క్లాత్ కి లోపల వైపున లైనింగ్ వేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున కూడా ఒక లైనింగ్ పీస్ ని పెట్టేసుకొని ఈ విధంగా ఇదిగోండి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇటువైపున క్లాత్ ని కూడా ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పై నుంచి ఎడ్జ్ వైపున అంటే ఒక పావుంచు కచ్చు ఉండేలాగా చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం
ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున వచ్చేసి మనకి ఇదిగోండి పై వైపున yellow కలర్ క్లాత్ ఉంది కదా ఇదే yellow కలర్ క్లాత్ తోని కింద వైపున థ్రెడ్ టైపింగ్ వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ టైపింగ్ వేసుకునేసరికి ఈ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది నార్మల్ గా మనకి ఇదిగోండి లైనింగ్ వరకు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన పని లేదు మోచేత వరకు లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటాం పై వైపు నుంచి మాత్రమే ఈ విధంగా చిన్నగా డిజైన్స్ పెట్టుకున్నాము అంటే ఈ హ్యాండ్ కి మంచి లుక్ అనేది ఉంటుంది అదే విధంగా మీరు ఒకవేళ టైలర్ షాప్ రన్ చేసే వాళ్ళైతే గనక ఇలాంటి మోడల్ హ్యాండ్స్ డిజైన్ చేసుకున్నట్లయితే కస్టమర్ దగ్గర నుంచి దాదాపు ఒక 100 రూపాయస్ వరకు మీరు ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే ఈ మోడల్ హ్యాండ్ వచ్చేసి నార్మల్ గా బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ వీటన్నిటి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట సో చాలా సింపుల్ గా ఈ మోడల్ హ్యాండ్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే చూసిగాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్.